హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం చికెన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ 1/2 కిలో తీసుకున్నా నేను. దీని చికెన్ వచ్చేసి వెనిగర్ సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుని, వెనిగర్ వేసి క్లీన్ చేస్తే స్మెల్ రాదండి, అందుకే వెనిగర్తో శుభ్రం చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న టీ స్పూన్ పసుపు, కొద్దిగా షోలా పొడి, చెక్క కొద్దిగా, లవంగాలు 10, గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, ఉప్పు సరిపడంత, నిమ్మ చెక్క అండి, సగం నిమ్మకాయ సరిపోతుంది. ఈ చెక్క లవంగాలు వచ్చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి చెక్క లవంగాలు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మిక్సీ తీసుకొని ఈ చికెన్ వచ్చేసి మిక్సీ పట్టుకోవాలండి. 1/2 కిలో నేను 2 టైమ్స్ పట్టాను, మొత్తం ఒకటేసారి వేసి పట్టద్దండి. 2 టైమ్స్ పట్టాను నేను 1/2 కిలోని. పూర్తి మెత్తగా కాకుండా కొద్ది కచ్చకచ్చగా పట్టుకోవాలండి. చూపిస్తానండి ఈ విధంగాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చకచ్చగా పట్టి పెట్టుకున్నాను నేను ఈ విధంగా అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇందులోకి వచ్చేసి కారము 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, ఇది చెక్క లవంగాల పౌడర్ అండి, మనం బట్టి పెట్టుకున్నాం నూరుకున్నాం కదండి, అది పసుపు కొద్దిగా, సోలా పొడి కొద్దిగా, ఉప్పు సరిపడంత వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఇందులో వాటర్ ఏం యాడ్ చేద్దండి, ఈ విధంగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ సరిపోతుందండి, ఇంకే వాటర్ అవసరం లేదు. చెప్పడం మర్చిపోయాను నేను. ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కొద్ది మసాలాలు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు అండి. ఉప్పు కారం అనేది కూడా మనం టేస్ట్ని బట్టి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి, ఉంటే ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోండి. ఈ నిమ్మకాయ పిండి వేసి మొత్తం కలిపేసుకుందాం, మొత్తం కలిసేటట్లు కలుపుకుందాము. వీటిని వచ్చేసి బాల్స్గా తయారు చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాం. ఏ విధంగా అనేది చూపిస్తానండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చూపిస్తానండి ఏ విధంగానో. ఈ విధంగా స్టవ్ పైన బాలి పెట్టుకుని అందులో వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా బాల్స్ వేసి పెట్టుకున్నానండి. 10 బాల్స్ వేసుకున్నాను, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మీడియం సైజులో చేసుకున్నానండి. నేను లావు చేసుకుంటే లోపల కాలదండి మరి. ఈ విధంగా మీడియం సైజులో చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను. చూడండి, చూపిస్తా చూడండి ఈ విధంగాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వచ్చేసి చికెన్ కీమా బాల్స్ అన్ని యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఈ విధంగా వేసుకొని ఈ చికెన్ కీమా బాల్స్ చాలా టేస్ట్ ఉంటాయండి, ట్రై చేసి చూడండి. పిల్లలు చికెన్ తిన పిల్లలు కొద్దిమంది ఉంటారు కానీ ఇష్టపడని వాళ్ళు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కొద్దిగా కలపండి, వేస్తే ఆయిల్లో వేస్తేనే కొద్దిగా అడుగున అంటుకుపోతాయి, కొద్దిగా అలా కలపండి. ఈ ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోవద్దండి, మీడియంలో పెట్టుకొని చేయండి. హైలో పెడితే పైన తొందరగా మాడిపోతాయి, రెడ్డిగా వస్తాయి కదా, అప్పుడు మనం మాడిపోతాయి. లోపల నుంచి కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాల్స్ని వేయించుకోండి, చాలా బాగుంటాయండి ఇవి, ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇవి. ఇవి వచ్చేసి సాంబారు రసము పప్పులకి సైడ్ డిష్ కాదు, మన బజ్జీలు అయితే ఏ విధంగా తింటామో ఆ విధంగా తినొచ్చు అండి, లేదంటే స్నాక్స్కైనా తినొచ్చు. ఇవి చాలా బాగుంటాయి, ఇవి చూడండి వేగిపోయాయి. నాకైతే 6 మినిట్స్ పట్టిందండి ఇవి వేగడానికి, తొందరగా వేగిపోతాయండి, టైం కూడా ఏమి ఎక్కువ పట్టదు, ఇవి తొందరగా అయిపోతాయి. ఇవి చూడండి ఆయిల్ ఏం పట్టుకోలేదు, ఆయిల్ పట్టుకోవండి, ఇవి ఆయిల్ కూడా ఏం పట్టుకోలేదు, చూడండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 10 బాల్స్ వేసుకొని వేసుకుందాము. ఇది వచ్చేసి ఈ చికెన్ కీమా వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, 2 డేస్ ఉంటుంది ఇది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు మనం ఇవి. పిల్లలు ఎప్పుడైనా అడిగితే వేసుకొని తినొచ్చు, సాయంకాలం పూట వేసుకొని తినొచ్చు అండి. బాగుంటాయండి ఇవి, వేడివేడిగా వేసుకొని తింటే అప్పటికప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇవి డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా కలపండి, ఫస్ట్ వేస్తేనే అడుగున అంటుకోపోతాయి కదా, ఈ విధంగా కలపండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఏ విధంగా ఉందనేది. చూడండి కీమా బాల్స్ రెడీ అయిపోయాయి కదా,
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుందండి. ఇంకో మీకేమైనా రెసిపీస్ కావాలంటే నేను కామెంట్స్లో అడగండి, చేసి చూపిస్తాను. ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా అండి. అంతవరకు సెలవు. నమస్తే అండి, ఉంటానండి, బాయ్.